హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్. మీరు చూస్తున్నది తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఛానల్. ఎంతోమంది సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఆ రైతులు మంచి ఆదాయాన్ని గడించలేకపోతున్నారు. రసాయనిక అవశేషాలు లేకుండా ఆరోగ్యదాయకంగా పండించిన పంట దిగుబడులు సైతం సాధారణ మార్కెట్లో మామూలు ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది. ఇలాంటి రంగంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం వదిలి ప్రకృతి వ్యవసాయంలో గిట్టుబాటు ధరకు వచ్చే సమస్యకు సరైన పరిష్కారం చూపుతూ సక్సెస్ సాధించిన యువ రైతు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళితే, విశాఖపట్నం దగ్గరలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శంకర్ గారు వైజాగ్లో బీఈ చదివి హైదరాబాద్లోని టీసీఎస్లో 6.5 ఏళ్ళు అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్గా పనిచేశారు. సుభాష్ పాలేకర్, కర్రీ రాంబాబు తదితరుల స్ఫూర్తితో ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2017లో ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. రెల్లి గ్రామంలో 6 ఎకరాల సొంత భూమితో పాటు భోగాపురం మండలం బసపాలెంలో మరో 30 ఎకరాలను కౌలుకు తీసుకొని అనేక పంటలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం శంకర్ ప్రకృతి వ్యవసాయం చేపట్టి ప్రణాళికతో ముందడుగు వేస్తూ బాల్యరిష్టాలను అధిగమించి సత్ఫలితాలను అందుకుంటున్నారు. తన పంట దిగుబడులను తానే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడంతో పాటు ఇతర రైతుల ఉత్పత్తులను సైతం అమ్మబెడుతున్నారు. యువరైతుగా శంకర్ సక్సెస్ చూసి ముచ్చటపడిన పద్మావతి గారు ఎంఫార్మసీ చదివి ఉద్యోగం పొందిన ఆమె ఉద్యోగం వదిలి వచ్చి ఆయన్ని పెళ్ళాడి వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. రైతుమిత్ర పరస్పర సహకార సంఘంలో శంకర్ క్రియాశీలక సభ్యుడు. తన 36 ఎకరాల్లో పండించిన పంటలతో పాటు సొసైటీలోని 89 మంది ప్రకృతి వ్యవసాయదారులు పండించిన పంటలు సైతం మార్కెట్ చేయడంలో శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిలో 23 మంది కూరగాయలు పండ్లు పండించే రైతులు, మిగతా వారు ధాన్యం పప్పులు పండించేవారు. వీరంతా విశాఖకు దగ్గరలోని భోగాపురం కొత్తవలస మండలంలోని రైతులే. వీరెవరు సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకోలేదు. వీరి నుంచి సేకరించిన కూరగాయలు, పప్పులు, బియ్యం తదితరాలను విశాఖపట్నం నగరంలో విక్రయిస్తున్నారు. ఒక్కచోట దుకాణం పెట్టే కన్నా రోజుకొక చోట అమ్మకాలు చేపట్టడం ద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చని భావించారు. శంకర్ గారు మరో 8 మంది రైతులు సొంత డబ్బు పెట్టుబడి పెట్టి ఒక వ్యాన్ కొనుగోలు చేశారు. ఈ మొబైల్ ఆర్గానిక్ స్టోర్ ద్వారా వారంలో 4 రోజుల పాటు విశాఖలో రోజుకో చోట ఉదయం 6:30 నుండి 10 గంటల వరకు తాము పండించిన సేకరించిన 218 ప్రకృతి ఆహారోత్పత్తులను విక్రయిస్తున్నారు. తమకు 300 మంది నమ్మకమైన వినియోగదారులు ఉన్నారని శంకర్ తెలిపారు. వీలున్నప్పుడు తమ పొలాలకు వచ్చిపోతూ ఉండడంతో వీరికి నమ్మకం కలిగిందన్నారు. తమ రైతులపై ఉన్న నమ్మకమే సర్టిఫికేట్గా మాదిరిగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు శ్రమపడి ఎంతో మంచి దిగుబడి సాధించిన రసాయనిక వ్యవసాయం చేస్తున్న చాలామంది రైతుల్లాగా గుంపగుత్తగా దళారులకు అమ్మేస్తే తగినంత ఆదాయం పొందడం అసాధ్యం అంటున్నారు శంకర్ గారు. రైతు బజార్లో సాధారణ కూరగాయలు, పండ్లను ఆ రోజు విక్రయించే చిల్లర గరిష్ట ధరకు 25% అదనంగా చేర్చిన ధరను ప్రకృతి రైతుల ఉత్పత్తులకు తాము ధర చెల్లిస్తున్నామని శంకర్ గారు తెలిపారు. కూరగాయలు, పండ్లకు ఏడాది పొడవున ఒకే ధర ఇవ్వడం కన్నా ఈ పద్ధతే రైతులకు తమకు బాగుందంటున్నారు. ప్రకృతి వ్యవసాయదారులకు రసాయనిక వ్యవసాయదారులతో పోలిస్తే సాగు ఖర్చులు సగానికి సగం తక్కువ. ఏకపంటలు సాగు చేసే రసాయనిక వ్యవసాయదారుల కన్నా సొంత విత్తనాలతో బహుళ పంటలు సాగు చేసి నేరుగా వినియోగదారులకు అమ్మే ప్రకృతి రైతులకు నికర ఆదాయం ఎక్కువగా వస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎంత దిగుబడి తీసినా ఎవరి మార్కెటింగ్ వాళ్ళే సంఘంగా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ చేసుకుంటేనే నికర ఆదాయం పెరిగి ఆర్థికంగా కూడా సక్సెస్ కాగలుగుతారని శంకర్ గారు స్వానుభవంతో చెబుతున్నారు. పూర్తికాలం వెచ్చించి ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధగా దృష్టి పెట్టిన శంకర్ గారు ఏడాదిలోనే సాగు మెలకువలను వంట పట్టించుకోగలిగారు. ఏకదళ ద్విదళ పంటలను పక్కపక్కన సాగు చేయడం, ఖచ్చితంగా పంటల మార్పిడి పాటించడం, పశువుల ఎరువులో జీవన ఎరువులు కలిపి మాగబెట్టి పొలానికి వేయడం, డ్రిప్ ద్వారా 8 రోజులకోసారి జీవామృతాన్ని పారించడం, కాలానుగుణంగా మార్కెట్ అవసరాలకు తగిన విధంగా వివిధ రకాల కూరగాయలు, వరి, చిరుధాన్యాలు, పప్పుధాన్య పంటలను ప్రణాళికను రూపొందించుకొని అనుసరించడం ద్వారా మంచి దిగుబడులను రాబట్టుకోగలుగుతున్నారు. శంకర్ గారు 6 ఒంగోలు ఆవులను పోషిస్తున్నారు. పంటలకు తగినంత పోషకాలను అందించే క్రమంలో చేపల మార్కెట్ నుంచి వ్యర్థాలను సేకరించి అమినో ఆమ్లం తయారు చేసి వాడుతున్నారు. వంగ సాగులో 2 ఏళ్ల పాటు పుచ్చుల సమస్యను ఎదుర్కొన్నారు. కాయతొలచి పురుగును అరికట్టడానికి సివిఆర్ మట్టి పిచ్చిగారి పద్ధతి బాగా ఉపకరించిందని ఆయన తెలిపారు. గతంలో 60-70% వంకాయల్లో పుచ్చులు వచ్చేవని, మట్టి ద్రావణం వల్ల ఇది 10% తగ్గిందన్నారు. 400 నాటుకోళ్లు పెంచుతున్నారు. సజ్జలు, వడ్లతో కూడిన మేతను వేస్తూ గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి 3 ఏళ్ళు దాటింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ప్రకృతి వ్యవసాయదారుడిగా రెట్టింపు గౌరవం పొందుతున్నా. పండించిన ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారుడికి అమ్మితేనే మంచి ఆదాయం వస్తుంది. మొదటి 7 ఏళ్ల సాగులో మార్కెట్లో కూడా ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ఇప్పుడు స్థిమితత్వం వచ్చింది. ఆదాయంతో పాటు సమాజంలో మంచి రెస్పెక్ట్ కూడా ఉంది అని శంకర్ గారు తెలిపారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇన్స్పిరేషనల్ యంగ్ ఆర్గానిక్ ఫార్మర్ లింగాల శంకర్ గారి స్టోరీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గుడ్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని ఐడియాస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.